ಶಂಭೋ ಶಂಕರ ಹರಹರ ಮಹಾದೇವ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ, ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಯಾ ಮಾತಾ ಕನಕದುರ್ಗಾ ತುಜಿದ್ದಯ, ತುಳಜಾಪುರ ಭವಾನಿ ತುಜಿದ್ದಯ, ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವತಾ ತುಜಿದ್ದಯ, ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಜಿದ್ದಯ, ಗಾಯತ್ರಿ ಮಾತಾ ತುಜಿದ್ದಯ, ವನದೇವತಲು ಸಮ್ಮಕ್ಕ ಸಾರಕ ತುಜಿದ್ದಯ. ಯಾ ಮಾತಾ ಕೊಲ್ಲಾಪುರ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ತುಜಿದ್ದಯ, ಈಶ್ವರ ಪರಮೇಶ್ವರ ಓಂಕಾರೇಶ್ವರ ವಿಘ್ನೇಶ್ವರ ತುಜಿದ್ದಯ. మనం ఇప్పుడు 2022 డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి పడితే 31వ తేదీ దాకా వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం గౌవలేసి చూద్దామండి. గౌవల శాస్త్రం అంటారు ఇది, 3 సార్లు ఇద్దాం వేసి చూద్దాం వారి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉంది. మొదటిసారి 5 గవ్వలు పడ్డాయండి, లక్కీ గవ్వలు పడ్డాయి. లక్కీ నెంబర్ 5 వారిది, 5, 8. రెండవసారి వారి గవ్వలు పడ్డాయండి, కరెక్ట్ మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. 5, 6, 11 గవ్వలండి. మూడవసారి 5 గవ్వలు పడ్డాయండి. మొత్తం వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం 16 గవ్వలు పడ్డాయండి వారి పేరు మీద. కానీ వృశ్చిక రాశి జాతకం చూడాలంటే మాత్రం విద్యార్థులకు మాత్రం విద్యలు అయితే కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. గురుబలం ఉంది కాబట్టి, శని ఉంది కాబట్టి అడగడుగున ఆటంకాలు ఉంటాయి. లక్ష్మీపరంగా చిక్కులు ఉంటాయి, ధనపరంగా చిక్కులు ఉంటాయి. కానీ మాత్రం విదేశాలను వెళ్ళాలనుకుని చదువుకుని వెళ్ళాలనుకునే వారికి మాత్రం గవర్నమెంట్ సహకారం ఉంటుంది, స్కాలర్షిప్లు ఉంటాయి, పెద్దల సహకారం ఉంటుంది. కానీ పెద్దలు ఒకటి చదువుకోవాలనుకుంటారు, చదువుకో అని అంటారు, వీళ్ళు ఒకటి చదువుకోవాలనుకుంటారు. కానీ ఈ విద్యార్థుల ఇష్ట ప్రకారమే చదువుకొని రాణించే అవకాశం ఉంది, మంచి పొజిషన్లో వచ్చే అవకాశం ఉంది, అనుకున్నది సాధించే అవకాశం ఉంది. మళ్ళా గవర్నమెంట్ విషయంలో కానీ ఏదైనా సరే మాత్రం ధనయోగం కానీ రుణయోగం కానీ లోన్ యోగం కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం వివాహం కాని వారికి మాత్రం వివాహ సూచనలు గురుబలం ఉన్నది కాబట్టి మాత్రం 2023 లోపల సెట్ అయ్యే అవకాశం ఉన్నది. సంతానం లేని వారికి సంతాన బలం ఇచ్చే అవకాశం ఉంది. మన దోష చిక్కులు ఉంటే మాత్రం వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 9 వారాలు లేదా 18 వారాలు లేదా 27 వారాలు పూజ జపం దానం హోమం చేయాలి. చేస్తే చాలా మంచిదండి అది. లేదా నాగేంద్రుడికి పూజ చేయాలి, లేదా మాత్రం వారి జాతకానికి వంశంలో ఏ దేవుళ్ళు ఉన్నారో దేవతలు ఉన్నారో వాళ్ళ కులదేవతకు మాత్రం పూజ చేయాలి, మంచి జరిగే అవకాశం ఉంది. కానీ సంతానం లేని వారికి సంతానంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలి. ఆ కరెక్ట్ మాత్రం ఆ శివునికి పరమశివునికి మెడలోనే నాగేంద్రుడు ఉంటాడు కాబట్టి శివునికి పరమశివుడికి కూడా పూజ చేస్తే చాలా మంచిది. అంశగల జాతకం మార్గశీర మాస యోగం దాటి మాత్రం మరి జ్యోతిష్యంలో ధనుర్మాసం పడుతుంది కాబట్టి కొన్ని చిక్కులు చికాకులు కూడా వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి అయితే గడ్డు కాలం ఉంటుందండి, అనుకున్న పని జరగదు, నమ్మిన వారు దగా చేస్తారు, చికాకులు చాలా ఉంటాయి, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మద్దు అర్థం కాదు. ముఖ్యంగా ఒత్తిడి చాలా ఉంటుంది, పని ఒత్తిడి చాలా ఉంటుంది, మనో ఒత్తిడి మనసు మీద కూడా ఒత్తిడి చాలా ఉంటుంది. కానీ ధన విషయంలో జమనత ఉండరాదు, ఎవరికి ఇయ్యరాదు తీసుకోవద్దు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగస్తులు కొన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం ఫ్యూచర్లో మాత్రం మంచి లైఫ్ ఉంటుంది. కళ్యాణమైన వారికి భార్యభర్తల విరోధాలు ఉంటాయి, వచ్చినా సరే మాత్రం ఇవి గాలి తుఫాన్ లెక్క వచ్చిపోతాయి తప్ప జీవితాంతం ఏముండవు. భార్యభర్తల విషయంలో మంచి ఉంటుంది, వారి కలిగిన సంతానం నుంచి మాత్రం పెద్ద వయసు వారైతే కలిసి వస్తుంది, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంది, గొప్ప గొప్ప వారు వారికి పరిచయం అయ్యే అవకాశం ఉంది, గొప్ప గొప్ప వారి వారికి సహకారాలు చేసే అవకాశం ఉంటుంది. అని దగ్గర వాళ్ళు వారికంటే చిన్న స్థాయిలో ఉన్నవారి వారికి ఇబ్బంది పెడతారు. రుణ విషయంలో, ధన విషయంలో, భూమి విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో, అన్ని విషయంలో పోటీ వస్తారండి చాలామంది. అడగడుగున పోటీ వస్తారు, పోటీ వచ్చినా కానీ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి నరదృష్టి చాలా ఉందండి. 4వ స్థానంలో శని ఉంది. నరసింహస్వామి హోమం చేయాలి, నరసింహస్వామి దర్శనం చేయాలి, సుదర్శన యాగమన్న చేయాలి, లేదా మాత్రం నరసింహస్వామి అర్చనన్న చేయాలి, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేయాలి, లేదా మీ ఊరిలో ఉన్న నరసింహస్వామి కానీ పట్టణంలో కానీ మీకు అందుబాటులో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తప్పకుండా చేయాలి. శనివారం రోజు చేయాలి, ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో మాత్రం దర్శనం చేయాలి. స్వామి పుట్టింది స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రంలో దర్శనం చేయటం చాలా వారికి శుభఫలితం అండి. అనుకున్న పనులు అయితే చాలా కాలం నుంచి ఏదిస్తున్న బాధలు చిక్కులు చికాకులు నిరాశ నిస్పృహలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి.
మరి జాతకంలో చూడాలంటే మాత్రం కళారంగంలో నడిచేవారు కళాకారులు కూడా కలిసి వస్తుంది. క్రీడారంగంలో ఉన్నవారికి కూడా కొన్ని ఇబ్బంది ఉంటుంది, ఆ ఇబ్బందులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో మాత్రం కొద్దిగా చిక్కు ఉంటుంది, ఒండి బకాయిలు ఉంటాయి, వసూలైతే టైం పడుతుంది కొద్దిగా. భూమి రంగానికి సంబంధించిన వారు కుజుడు మహర్దాశి నడుస్తుంది కాబట్టి మాత్రం భూమి రంగంలో మాత్రం కలిసి వస్తుంది. గవ్వలు 16 గవ్వలు పడ్డది 1+7 1+6 కాబట్టి 7 కాబట్టి 7. సప్త సముద్రాలు ఏదైనా సరే వాళ్ళు అనుకున్న సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏడుపు కూడా చాలా ఉంటుంది. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దయ వలన ప్రపంచంలో 7 వింతల్లో అసలు వెంకటేశ్వర స్వామి కూడా ఒక వింత కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి 7 కొండల స్వామి దయ వలన కూడా మంచి జరిగే అవకాశం ఉంది, అనుకూల పని సాధించే అవకాశం ఉంది. గృహ నిర్మాణం కానీ, కళ్యాణం చేయటం కానీ, చాలా కాలం నుంచి పెండింగ్ అప్పట్ల పని కానీ, ఉద్యోగ విషయం కానీ, రుణ విషయం కానీ, ధన విషయం కానీ, వారి జీవిత ఆశయానికి సంబంధించిన పని కానీ ఏదైనా సరే పెండింగ్లో పడ్డా అది మంచిగా జరిగే అవకాశం ఉన్నదండి. కానీ మాత్రం 16వ తేదీ నుంచి పడితే 31వ తేదీ దాకా అలా బలం ఉందండి. ఆ తర్వాత కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి వారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి. ముఖ్యంగా నరసింహస్వామికి లక్ష్మీ నరసింహస్వామికి దర్శనం చేయాలి, చేస్తే చాలా మంచిది. స్వాతి నక్షత్రం శనివారం రోజు చేయాలి, చేస్తే చాలా మంచిది. లేదా స్వాతి నక్షత్రం ఏ వారం అన్నా చేస్తూ చేసి పూజ చేస్తే వారికి మంచిగా అయ్యే అవకాశం ఉందండి. ఇది చూసి విని ఆచరించే వారికి మాత్రం మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.